ఏపీ వడ్డర కార్పొరేషన్ చైర్పర్సన్ రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మేనల్లుడు వడియరాజు దౌర్జన్యానికి దిగాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం నారాయణపురం క్రాంతి నర్సింగ్ హోంలో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేశాడు. వైద్యం చేయించుకున్న దానికి బిల్లు కట్టమని అడగడంతో బిల్లు అంత అయిందా అంటూ గొడవకు దిగాడు. నేనెవరో తెలుసా, వడ్డర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవల్ల రేవతి మేనల్లున్నంటూ బెదిరించాడు. సిబ్బంది డబ్బులు కట్టాల్సిందేనని చెప్పడంతో కాంపౌండర్ నాగరాజుపై చేయి చేసుకున్నాడు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డాక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరో సంచలనమైంది. మేనల్లుడు అరాచకం ఇలా ఉంటే అత్త దేవెల్ల రేవతి మొన్న కాజా టోల్ ప్లాజా వద్ద చేసిన హంగామా మామూలుగా లేదు. టోల్ గేట్ సిబ్బందిపై చేయి చేసుకోవడమే కాకుండా తిరిగి తనపైనే దౌర్జన్యం చేశారంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై టోల్ గేట్ సిబ్బంది మంగళగిరి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమర్జెన్సీ లైన్లో కాకుండా టోల్ లైన్లో వెళ్లాలని చెప్పినందుకు తనపై దాడి చేశారని వారు కంప్లైంట్లో పేర్కొన్నారు. వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ రేవతి టోల్ గేట్ వద్ద చేసిన హంగామా నిన్నంతా వైరల్ అయింది. బారికేడ్లు తొలగించి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి కారు సైరన్ మోగిస్తూ ఆమె అధికార దర్పం ప్రదర్శించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పినా వినకుండా తనను అరగంట పాటు ఆపేశారంటూ రేవతి చెప్పుకొచ్చినా కూడా జరిగిన ఘటన వైసీపీకి భారీ డ్యామేజ్ చేసింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా టోల్ సిబ్బంది పోలీసులకు అందించారు. ఎందుకు వస్తున్నా? అది వాళ్ళు కొట్టుకుంటారు. చెప్పబెట్టుకోవచ్చు.